नमस्ते अंडी मी पेरु सार ना पेरु मोहम्मद मुख्तार गारु ना ग्रामं हसनाबाद मेमु 5 संवत्सराल नुंची नरेंद्र रेड्डी गारी पनुलनु मेमु गमनिस्तुन्नामु मन मा एम्मेल्ये गारु गल्ली गल्ली की तिरुकुंटू प्रति ओक्करिकी अय्या रामलु अंटे प्रति ओक्करिकी आयन पेरुतोने गल्ली गल्लीलो पेरुतोने गुर्तुपडतारु अलागे ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మా మైనార్టీలకైతే ఎన్నో సంక్షేమ పథకాలు మాకు అందినాయి. మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అందినాయి. షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అలాగే స్కూళ్ళల్లో పిల్లలకు గురుకుల పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాల ఎన్నో పెట్టి కొన్ని వేల మంది చదువుకుంటున్నారు మా పిల్లలు. ఈరోజు బాగుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మైనార్టీ స్కూళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు మా పిల్లలు. ఈరోజు చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చిండ్రు మా పిల్లలు. చదువు కానీ ఇంకే ఇతర కానీ మాకు చాలా కష్టపడి మంచిగా మాకు పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కొడంగల్లో ముస్లిం సోదరులందరికి కూడా అందుబాటులో ఉండేది ఎప్పుడు ఎల్లవేళ కష్టం వస్తే వచ్చేది ఎవరు? నరేంద్ర గారు. ఆయన కొంచెం మాకు ఇబ్బంది అయిందంటే ఒక ఫోన్ కాల్ చేసింది వెంబడే ఆయన మాకు స్పందిస్తారు. ఏం కావాలి మీకు, ఏం కావాలి రాములు, ఏం కావాలి ముఖ్తార్ అని మాకు చెప్పి అప్పుడే వచ్చి మా దగ్గరికి వచ్చి మీకు ఏం ఆపద ఉంది, మీకు ఏముంది అని మాకు అప్పుడే వచ్చి మాకు ఎల్లవేళలా 24 గంటలు మాకు దగ్గర ఉండి మాకు పనులు చేయించి చేసే వ్యక్తి మాకు నరేంద్రుడు సార్. ఆయన వస్తేనే మాకు బాగుంటుంది. ఈ రేవంత్ రెడ్డి చాలా ఇదివరకు 9 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒక్క నెల ఒక సంవత్సరానికి కూడా ఒకసారి వచ్చే వ్యక్తి కాదు ఆయన. ఆయన ఊళ్ళల్లో ఎవ్వరు ఆయన గుర్తుపట్టారు, ఆయన పట్టించుకోరు. మాకు ఒక కాల్ చేసినామంటే అసలు మాట్లాడాడు. మా నరేంద్ర సార్ గారికి ఒక కాల్ చేసినామంటే ఏమయ్యా చెప్పండి ముక్తార్ గారు ఏమైంది లేదు సార్, మా ఊళ్ళో చాలా ఇబ్బంది ఉంది, మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు ఇది ఉంది సార్ అంటే అప్పుడే మాకు స్పందించి డాక్టర్లకు మాట్లాడి ఇవ్వడం కానీ ఏదైనా కానీ ఆయన మాకు చాలా ఇది చేసాడు. ఇందులోనే అందులోనే మనకు గృహలక్ష్మి పథకం కూడా పెట్టారు. మా గృహలక్ష్మి కూడా మాకు ఇండ్లు కూడా ఇస్తామన్నారు. మా కేసీఆర్ గారు వస్తేనే మాకు అన్ని పథకాలు అన్నీ అందుతాయి. కాబట్టి మేము నరేంద్రుడి గారికే మేము కోరుకుంటాము. అయితే ఇప్పుడు 28వ తారీఖు రైతు బంధు పడుతుంది అని చెప్పేసి అన్నారు. అవును. మరి ఇప్పుడు పర్లేదు, ఇది నరేంద్ర రెడ్డి గారి వైఫల్యమా లేకపోతే రేవంత్ రెడ్డి గారిది? లేదు, రేవంత్ రెడ్డి గారి వైఫల్యము. ఆయన మాకు ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి పోయి, ఈసీ దగ్గరికి పోయి రైతు బంధు పడకుండా ఆయన చేశాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రైతు బంధు పడకుండా చేశాను. ఈ రోజు నుంచి మాకు రైతు బంధు పడుతుంది అంటే మాకు మెసేజ్ వచ్చింది. మేము పేపర్లో చూడడం చూసాము. ఈ రోజు నుంచి వస్తుందని చూస్తే రైతు బంధే మాకు పడడం లేదు, మళ్ళీ ఆపినరు. చాలా ఇంత కఠోరం చేసిందంటే మేము ఇప్పుడు కడిగట్లు కట్టుకోవాలి, మేము మాకు వ్యాసంగికి ఇప్పుడు నాట్లు వేసుకోవాలి. అలాంటి బంధు మాకు ఆపినరు. ఎందుకంటే ఇది కొత్తగా ప్రకటించింది కాదు, ఇది గతంలో 5 సంవత్సరాల నుంచి మాకు రైతు బంధు పడుతుంది. కొత్తగా ఉంటే ఆపితే సరిపోతుంది, కానీ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు. దొంగ మాకైతే ఏమి పని చేస్తా లేడు, మాకు ఏం ఎలాంటి మాకు పనే చేయడం లేదు. ఆయన ఉండడే ఉండడు సార్, ఇక్కడ ఉండడే ఉండడు. ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు. మాకైతే ఇంతవరకు మేము చూడలే ఆయన, నేను చూడలే నరేంద్ర గారిని. గల్లీ గల్లీ ఒక ఫోన్ కొడితే అప్పుడే వచ్చే వ్యక్తి ఆయన నరేంద్ర గారు. మేము ఎప్పుడు నరేంద్ర గారికి మేము వేస్తాము, ఇప్పుడు కూడా మేము నరేంద్ర సార్ ఏం పని ఉంటాం.